శ్రీ గురుభ్యో నమః. శతాక్షి టీవీ వీక్షకులకు శతాధిక వందనాలు సమర్పించుకుంటూ నేను నా దేశం శీర్షికలో మరిన్ని కొత్త విషయాలను మీతో ముచ్చటించడానికి మరొక సరికొత్త ఎపిసోడ్తో మరలా మీ ముందుకు వచ్చాను. మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకుంటూ భారతీయ భవన నిర్మాణ విజ్ఞానం గురించి కొంతవరకు మనం చర్చించుకున్నాం. దాన్ని వాస్తుశాస్త్రం అని పిలిచేవారిని చర్చించుకున్నాం. అయితే ఈ వాస్తుశాస్త్రానికి ఆది పురుషుడు అయినటువంటి మయుడు గురించి, అలాగే విశ్వకర్మ గురించి కొంచెం మాట్లాడుకుందాం. అలాగే భారతీయ భవన నిర్మాణ విజ్ఞానంలో, అంటే వాస్తు విజ్ఞానంలో వచ్చినటువంటి భారతీయ గ్రంథాలు, మాయామత, వాస్తుశిల్ప, అలాగే మాయా శిల్పజాతిక మొదలైనటువంటి గ్రంథాల గురించి, ఆ గ్రంథాలలో ఒక వాస్తు విజ్ఞానికి ఉండవలసినటువంటి లక్షణాలు, వీటి గురించి, ఆ పుస్తకాల్లో రాసినటువంటి వివరాల గురించి, అలాగే స్థాపత్యవేదం గురించి, వీటన్నిటి గురించి మనం కొంతవరకు చర్చించుకున్నాం. ఈరోజు నుంచి మన పురాతన భారతదేశంలో భవన నిర్మాణంలో మన పూర్వీకులు సాధించినటువంటి గొప్పతనం ఏమిటి, వారు చేస్తున్నటువంటి ప్రగతి ఏమిటి, వారి విజ్ఞానం యొక్క పరిమితులు ఎలాంటివి, పరిమితులు ఎలాంటివి అన్నటువంటి విషయాల్ని ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈ ప్రయత్నంలో భాగంగా మనం ఒక్కొక్క అద్భుతమైన నిర్మాణం గురించి, మనం దాని వెనక దాగి ఉన్నటువంటి వైజ్ఞానికత, శాస్త్రీయత మొదలైన విషయాల గురించి మనం చర్చించుకోబోతున్నాం. అయితే ఇక్కడ ముందుగా మీకు ఒక విషయం తెలియజేయాలి. మన భారతీయ ప్రధాన జీవన స్రవంతిలో ముఖ్య భూమిక పోషించినవి భారతీయ దేవాలయాలు. భారత జాతి యొక్క సర్వాంగీణ వికాసానికి అన్ని రకాలుగా పునాదులు వేసినటువంటివి, అన్ని రకాలుగా ఆలవాలమైనటువంటివి భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలు. ఆధ్యాత్మికత, ధార్మికత, ఆధ్యాత్మిక భావనలు పెంపొందించే క్షేత్రంగా దేవాలయాలు విలసిల్లాయి. అదేవిధంగా ధార్మికతని, ధర్మాన్ని నిలనాటడానికి, అలాగే ధర్మాన్ని ప్రబోధించడానికి, అలాగే ధర్మం గురించి ప్రవచించడానికి, ధర్మాన్ని నడిపించడానికి, వీటన్నిటికీ కూడా దేవాలయాలు ఆలవాలంగా నిలిచాయి. అంతేనా, ఈ భారతదేశంలో దేవాలయాలు సంస్కృతి చిహ్నాలుగా కూడా నిలిచాయి. మనం అరంగేట్రం అంటాం, సాధారణంగా నృత్యాది నేర్చుకున్న వాళ్ళు అరంగేట్రం చేస్తారంటే మొట్టమొదటిసారిగా తమ నృత్య ప్రదర్శనని చేయడం. ఈ అరంగేట్రం సాధారణంగా ఇప్పుడంటే ఎక్కడెక్కడో సభల్లో జరుగుతున్నాయి, కానీ పూర్వకాలంలో సాధారణంగా ఈ అరంగేట్రం అన్నది దైవ సన్నిధానంలో, అంటే దేవాలయంలో జరిగేది. ఆ దేవాలయంలో మొట్టమొదటిగా తమ విద్యా ప్రదర్శనని చూపించి తర్వాతే బహిరంగ ప్రదేశాల్లో ఈ తమ నృత్య వైభవాన్ని, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉండేవారు నృత్య కళాకారులు. దీన్ని అరంగేట్రం అంటారు. అంటే ఈ దేవాలయాలు నృత్య కళ ప్రదర్శనకి, అలాగే సంగీత కళ ప్రదర్శనకి, రకరకాల లలిత కళ ప్రదర్శనకి, వీటన్నిటికీ కూడా దేవాలయాలు ఒక షెల్టర్గా ఉపయోగపడుతుండేవి. అదేవిధంగా ఈరోజు కూడా గ్రామాల్లో, కొన్ని గ్రామాల్లో తీసుకుంటే ఏదైనా ఆ గ్రామస్తులు, గ్రామ ప్రజలు ఒక చోట కలవాల్సిన పరిస్థితి వస్తే ఆ కలిసే ప్రదేశం దేవాలయంగానే ఉంది ఈరోజు కూడా. అంటే ఈ దేవాలయాలు అన్ని రకాలుగా భారత జాతిలో ఒక భాగంగా మిగిలిపోయారన్నమాట. ఈ దేవాలయాలు కేవలం ఈ లలిత కళలకి మాత్రమే కాకుండా మన వేద వాంగ్మయాన్ని, వేదాంగాల్ని, వీటన్నిటిని అభ్యసించేటటువంటి శిక్షణా కేంద్రాలుగా కూడా ఉంటుండేవి. ఇప్పటికి కూడా తీసుకుంటే చాలా దేవాలయాల్లో అనుబంధంగా వేద పాఠశాలలు అవి కూడా నిర్వహింపబడుతూ ఉండేవి, అలాగే గోశాలలు కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇవి శిక్షణ కూడా ఉపయోగపడేటటువంటి స్థావరాలుగా పనిచేస్తున్నాయి. ఈ రకంగా భారత జాతితో ఒక విడదీయరాని అనుబంధాన్ని పెనవేసుకుని ఉన్నాయి దేవాలయాలు. త్రివేంద్రంలో ఉన్నటువంటి అనంత పద్మనాభస్వామి దేవాలయంలో గదులు ఓపెన్ చేస్తే అపారమైన నిధి నిక్షేపాలు దొరికాయట. ఇది నిజంగా ఈరోజు మనం చూస్తున్నాం.
అయితే పూర్వకాలంలో ఈ దేవాలయాలు నిధి నిక్షేపాలకు కూడా ఆలవాలంగా ఉండేవి. అందుకే మన దేశం మీదకి దురాక్రమణకు వచ్చిన ప్రతి దురాక్రమణదారుడు కూడా ముందుగా అటాక్ చేసింది, ముందుగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నించింది, ముందుగా దోపిడీ చేయడానికి ప్రయత్నించింది దేవాలయాల్ని మాత్రమే. ఇది నేను నోటి మాటగా చెప్పడం కాదు, ఇది నిజం. కావాలంటే 17 సార్లు సోమనాథ దేవాలయం మీద దాడి చేసి ఆ రోజుల్లోనే 12,000 కోట్ల విలువైనటువంటి బంగారాన్ని ఆ సోమనాథ దేవాలయం నుంచి దోచుకు వెళ్ళేటువంటి మహమ్మద్ గజిని చరిత్ర ఒకసారి తిరగేసి చూస్తే అతను చేసినటువంటి ఆ పాశవికత ఎంత దారుణంగా ఉండేదన్నది మనకు తెలుస్తుంది. అలాగే భవ్యమైనటువంటి దేవాలయాన్ని తన సర్దార్ అయినటువంటి మీర్ బాకీఖాన్ చేత పడగొట్టించి కూలదోయించి నేలమట్టం చేసినటువంటి బాబర్ చరిత్రని ఒక్కసారి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే అయోధ్య దేవాలయం ఏ రకంగా నేలమట్టం అయిందన్నది మనకందరికీ అర్థమవుతుంది. హైదర్ అలీ టిప్పు సుల్తాన్, ఈరోజు మైసూర్ గెజెట్లో చూస్తే హైదర్ అలీ టిప్పు సుల్తాన్ కాలంలో వాళ్ల చేత పడగొట్టబడ్డ దేవాలయాలు సుమారు 7,000 అని స్పష్టంగా రాయబడింది. 7,000 దేవాలయాలు. హైదర్ అలీ కిత్తూరు సంస్థానాన్ని ఆక్రమించుకోవడం చూసినప్పుడు ఆ కిత్తూరుని పరిపాలిస్తున్నటువంటి దేశాయి రాజులు బ్రిటిష్ వారితో సంధి చేసుకుని బ్రిటిష్ వారికి కప్పం కడుతూ తమ సంస్థానాన్ని తమ కాపాడుకోగలిగారు. తమ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం అనేసి బ్రిటిష్ వారితో చేతులు కలపాల్సిన ఒక దౌర్భాగ్య పరిస్థితికి నెట్టబడ్డారు ఆ కిత్తూరు సంస్థాన అధీశులు. ఎవరి వల్ల? టిప్పు సుల్తాన్ వల్ల, హైదర్ అలీ వల్ల. అలాగే దక్షిణ భారతదేశంలో ఎన్ని దురాక్రమణలు జరిగాయి, ఎన్ని దేవాలయాల మీద దురాక్రమణలు జరిగాయి, ఎన్ని దేవాలయాలు కొలగొట్టబడ్డాయి, ఎన్ని దేవాలయాల్లో అద్భుతమైనటువంటి కళాఖండాలు అపభ్రంశం చేయబడ్డాయి, ఎన్ని దేవాలయాలు ఈ రోజుకి ఎటువంటి పూజకి నోచుకోక భగ్న విగ్రహాలతో ఆ దమనకాండలకి ఆ దుశ్చర్యాలకి నిలువెత్తు సాక్ష్యంగా నిలబడి ఉన్నటువంటిది మీరు దేశాన్ని ఒకసారి చుట్టి పరిభ్రమించి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదంతా ఎందుకు చేశారంటే కేవలం ఆ దేవాలయాల్లో ఉన్న నిధి నిక్షేపాలు దోచుకోవడానికి మాత్రం అనుకుంటే మనం పిచ్చివాళ్ళం కాదు. ఈ భారతదేశం యొక్క జాతీయ జీవన స్రవంతిని లేదా ఒక జాతీయతని నాశనం చేయడం కోసం, ఈ ధర్మాన్ని భ్రష్టు పట్టించడం కోసం, ఈ ధర్మాన్ని ఈ ధర్మం మీద దురాక్రమణ చేయడం కోసం మనని పూర్తిగా అశక్తులు చేయడం కోసం ఈ విదేశీ దురాక్రమణ దారులు జరిపినటువంటి దమనకాండ ఈ దేవాలయాల ముట్టడి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ దేవాలయాలకి భారత జీవన శ్రవంతిలో ఎంత ఉత్కృష్టమైనటువంటి స్థానం ఉందో. ఇక్కడ చిన్న విషయాన్ని మీ దృష్టికి తేవడానికి నేను ప్రయత్నం చేస్తాను. మన దేశానికి స్వతంత్రం వచ్చింది 1947లో. అంటే విదేశీ దురాక్రమణదారుల నుంచి మనం విడుదల పొంది మన దేశాన్ని మనమే పరిపాలించుకునేటువంటి ఒక భవ్యమైనటువంటి స్థితికి మనం చేరుకున్నది 1947 ఆగస్టు 15వ తేదీ అని మనం అనుకుంటున్నాం. నిజమేనేమో. అయితే దాని తర్వాత కూడా మనం పరిపూర్ణంగా స్వతంత్రం అనుభవిస్తున్నాము అంటే నా దృష్టిలో చాలా సందేహాలు ఉన్నాయి. మీకు ఉదాహరణ చెప్తాను. ఒక 1.5 ఏళ్ల కాలం ముందు నేను ఉత్తరాంధ్రదేశంలో కొన్ని క్షేత్రాలు దర్శించడానికి వెళ్ళడం జరిగింది. నేను సాధారణంగా క్షేత్రాలు దర్శించినప్పుడు ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ భగవత్ స్వరూపం దాని మీద నా మనసును లగ్నం చేసి ఆ భగవత్ స్వరూపాన్ని దర్శించి తరించడం కోసం వెళ్తాను. అదేవిధంగా ఆ దేవాలయం యొక్క నేపథ్యంలో ఉన్నటువంటి చరిత్ర ఏమిటి అని తెలుసుకోవడానికి చాలా ఆసక్తి కనబరుస్తాను. ఆ ఆసక్తితోనే ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ఆ దేవాలయ స్థల పురాణం, ఆ దేవాలయ చరిత్ర, వీటికి సంబంధించినటువంటి సైన్ బోర్డ్స్ ఏమైనా ఉన్నాయా అన్నది వెతుక్కుంటాను. ఉంటే ఆ సైన్ బోర్డ్స్ ఆశాంతం చదువుతా, చదివి దానిలో విశేషాలని ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు నేను ఇలాగే సైన్ బోర్డు కోసం పెద్దగా వెతకాల్సిన పని లేకుండా దేవాలయంలో ఎంటర్ కాగానే కుడి చేతి పక్క ఒక పెద్ద
రాతి పలక మీద ఆ దేవాలయం తాలూకు చరిత్రంతో రాయబడింది. దాంట్లో రాయబడింది ఏంటంటే, ఇలాగా ఈ దేవాలయం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఫలానా వారి చేత స్థాపించబడింది, ఫలానా రకంగా ఇది దేవాలయం అభివృద్ధి చెందింది. కాకపోతే మధ్యయుగాల సమయంలో కొంతమంది విదేశీ దురాక్రమణదారులు ఈ దేవాలయం మీద దాడి చేసినప్పుడు ఈ దేవాలయాన్ని గుగ్గిలము సున్నపురాయి వేసి కప్పేశారు. కప్పి దాన్ని ఒక గుట్టలాగా కనిపించేలాగా భ్రమింపజేశారు. అందువల్ల ఆ విదేశీ దురాక్రమణదారులు ఆ దేవాలయంలోకి రాలేదు. ఆ చుట్టుపక్కల ఉన్న దేవాలయం ధ్వంసం చేశారు, కానీ అది ఆ దేవాలయం మీదకి రాలేదు. వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ గుగ్గిలం సున్నపురాయి తొలగించి మళ్ళీ దేవాలయం యథాతథంగా ఉంచబడింది. ఆ గుగ్గిలం సున్నపురాయి వేసినందుకు ఆనవాలుగా ఈరోజుకి కూడా ఆ గోపురం మీద వాటి మీద ఆ సున్నపెచ్చులు కనబడతాయి అని చెప్పి రాసింది. దాన్ని నేను కెమెరాలో ఫోటో తీయడం జరిగింది. అయితే ఇది చదువుతూ ఉండగా అన్ని చోట్ల రెండు పదాలకి మధ్య మధ్యలో గ్యాపులు ఒక రకంగా ఉంటే, విదేశీయులు అన్న చోట మాత్రం ఆ రెండు పదాలకి మధ్య, ఆ విదేశీయులు అన్న పదానికి మధ్య కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంది. చూసారా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అంతేకాకుండా దాంట్లో ఏదో కొంత ఒక ఫ్రెష్నెస్, తాజాతనం కనబడుతుంది. చూసారా అక్షరాలు? ఇదే సందేహం నాకు వచ్చింది. వచ్చి కొంచెం దగ్గరగా వెళ్ళి దాన్ని కొంచెం సునిశ్చితంగా పరిశీలించడానికి ప్రయత్నించాను. అంటే అది దాన్ని ఇంకా ఏదో రాసి దాన్ని చెరిపేసి దాని స్థానంలో విదేశీయులు అనే అక్షరాలతో దాన్ని ఫిలప్ చేయడం జరిగింది. అది ఆ అడుగును ఉన్నటువంటిది ఏమిటి అని అబ్జర్వ్ చేస్తే, మొగలాయిలు అని రాయబడింది నాకు కనబడింది. అంటే అక్కడ మొగలాయిలు అని ఉంటే దాన్ని తుడిచేసేసి దాని మీద విదేశీయులు అని రాశారు. ఇది దీని అవసరం ఏమిటి? మొగలాయిలు విదేశీయులే, దండయాత్ర చేసిన వాళ్ళు మొగలాయిలే, మరి అలాంటప్పుడు మొగలాయిలు అని చెప్పడంలో తప్పేమిటి? ఎందుకు దానికి సంకోచపడాలి? అలా కాకుండా విదేశీయులు అని చెప్పడంలో ప్రత్యేకమైనటువంటి లాభం ఏమైనా ఉందా, దానివల్ల వాళ్ళు సాధించగలిగింది ఏమైనా ఉందా అన్నటువంటి ఆలోచనలు ఒక్కసారిగా నా మెదడులోకి వచ్చాయి. ఈ దేవాలయం ఎక్కడో అని మీరు వెతుకోవడం అవసరం లేదు. ఇది శ్రీకూర్మ దివ్యక్షేత్రం, ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో, జిల్లా కేంద్రమైనటువంటి శ్రీకాకుళం ఊరికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఒక శ్రీ వైష్ణవ క్షేత్రం శ్రీకూర్మం. ఆ శ్రీకూర్మం స్థల పురాణంలో ఆ చరిత్రలో రాసినటువంటి ఇది బోర్డు. ఇది కావాలంటే మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు ఆ బోర్డుని మీరు చూడొచ్చు. దాన్ని ఆ విదేశీయులు అన్న చోట మీరు సున్నితంగా గమనించినట్టయితే కింద మొగలాయిల అక్షరాలు కనబడతాయి. ఇది ఎందుకు చేసుంటారు, ఎవరు చేసుంటారు, ఎవరు చేసుంటారు అన్నది అది తర్వాత మనం చర్చించుకుందాం. కానీ ఎందుకు చేసుంటారంటే, నా బుద్ధికి తోచినటువంటి ఒకే ఒక సమాధానం ఏమిటంటే, ఆ రోజుల్లో మన ఈ శ్రీకూర్మం ఇవన్నీ కూడా, ఈ శ్రీకాకుళం ఇవన్నీ కూడా కళింగ రాజుల పాలనలో ఉండేది. మిగిలిన ఆంధ్ర ప్రాంతాన్ని అలాగే కర్ణాటక ప్రాంతాన్ని వీటన్నిటినీ విజయనగర రాజులు పరిపాలిస్తూ ఉండేవారు. అంటే ఇది విజయనగర రాజ్యం, ఇది కళింగ రాజ్యం. ఈ విజయనగర రాజులు కళింగులకి విదేశీయులు, కళింగులు విజయనగర రాజులకి విదేశీయులు. ఇక్కడ ఈరోజు విదేశీయులు అని రాశారు కదా, రేపొద్దున చరిత్ర పుస్తకాల్లో ఏమవుతుందంటే, కళింగ రాజులకి విజయనగర రాజులు విదేశీయులు కాబట్టి విదేశీయులైనటువంటి విజయనగర రాజులు దండయాత్ర చేసినప్పుడు ఈ దేవాలయాన్ని నాశం చేస్తారేమో అని చెప్పి కళింగులు దాన్ని ఆ రకంగా భ్రమింపజేశారు అని చెప్పి చరిత్రని తిరగా రాయడానికి మొదలు పెడతారు మన బుద్ధిజీవులు, మహామేధావులు. ఇది వారి కుతంత్రానికి మొట్టమొదటి అడుగు. ఇది ఇలాంటి కుతంత్రాలు చాలా జరిగాయి, జరుగుతున్నాయి. వీటన్నిటిని ఒక్కొక్కటిగా బహిర్గతం చేస్తాను మీకు. ఆ మేధావులు ఎవరన్నది మీకు అర్థమవుతుంది. మీకు లోగడ ఎపిసోడ్లో చెప్పినప్పుడు 1972 అని చెప్పాను. పాఠ్య ప్రణాళికల గురించి మాట్లాడుతూ 1972 అనేసి ఒక సంవత్సరం గురించి చెప్పాను. దాన్ని ప్రాసెస్ చేయటం తర్వాత రాబోయే అధ్యాయాలు వివరిస్తానని చెప్పాను. అది కూడా త్వరలోనే వివరిస్తాను. అయితే ఈ రకంగా చరిత్రని పూర్తిగా వక్రీకరించి మన భారతీయ చరిత్రని మనకు అందుబాటులోకి లేకుండా మనని బానిసలుగానే బ్రతకనిస్తూ, బానిసలుగానే మనని జీవింపడానికి ఒక బలమైనటువంటి ఒక ఫ్రేమ్వర్క్ తయారవుతుంది మన భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో. భారతదేశంలో కాదు, స్వతంత్ర భారతదేశం. మనం అనుకుంటున్నామే ఏదో మనం 1947 ఆగస్టు 15 స్వతంత్రం పొందేశాము అని చెప్పి, కానీ
ఆ స్వతంత్రం వెనక కూడా ఇంత కుట్ర జరుగుతోంది అన్నటువంటిది తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఈ కుట్రతో ఎవరు ఏం సాధించదలుచుకున్నారు, దానివల్ల ఎవరికి ఏం లాభం అన్నది తర్వాత విషయాలు తర్వాత వివరిస్తాను. అయితే ఇలాగే ఇంకో విషయం కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి భారతదేశంలో ఎటువంటి సైన్స్ లేదు అని చెప్పి ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు. అది ఆ స్థితిలో ఉన్నటువంటి ఒక దేశాధిరత చెప్పాల్సిన విషయం కాదు, కానీ మన భారతదేశ దౌర్భాగ్యం ఏంటంటే అలాంటి మనిషి దేశాధినేత కావడం, ఆయనే మన తన దేశం గురించి ఈ రకంగా మాట్లాడడం మన దౌర్భాగ్యం అని కూడా చెప్పాను. అయితే భారతదేశంలో ఎంత సైన్స్ ఉంది, ఎంత సైన్స్ ఉండింది, సైన్స్లో భారతదేశం ఎంత పురోగతి సాధించిందని ఇప్పటికీ ఈ గత 25-26 ఎపిసోడ్ల నుంచి మీకు ఒక్కొక్కటి మీకు చెప్పుకొని వస్తున్నాను. ప్రతిదానికి సాధికారిత ఆధారాలు మీకు చూపించాను, ప్రతి విషయంలో కూడా మీకు ఆధారాలు చూపించాను. ఈ రకంగా మన దేవాలయాలు మన భారత జాతీయతకి, మన భారత జాతి సర్వాంగీణ వికాసానికి పునాదులుగా నిలబడినటువంటి దేవాలయాలు. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి విరాజిల్లినటువంటి ఈ భవన నిర్మాణ విజ్ఞానం కూడా ఈనాటికి దేవాలయాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. ఏ ఏ దేవాలయాల్లో ఏ రకమైనటువంటి విజ్ఞానం కనబడింది, ఏ రకమైనటువంటి శాస్త్రీయత అప్పుడు వాళ్ళు వాడారు, ఆ శాస్త్రీయత ఈరోజు మనకి లభ్యతలో ఉందా లేదా, లేదు ఆ రోజుల్లో ఇతర దేశాల్లో ఆ శాస్త్రీయత లభ్యతలో ఉందా లేదా, ఈ విషయాలన్నీ రాబోయే ఎపిసోడ్లో మీతోటి కూలకషంగా చర్చిస్తానని మనవి చేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.